ఈ కార్యక్రమం సంచలన ఉదంతాల దృశ్య రూపకం మాత్రమే వ్యవస్థలను వ్యక్తులను నొప్పించడం మా ఉద్దేశం కాదు ప్రభుత్వ దమన నీతి ప్రభుత్వ దమన నీతి ప్రభుత్వ దమన నీతి ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన కామ్రేడ్స్ కు ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన కామ్రేడ్స్ కు కొండ కోనల్లో నిర్జీవమైన బండరాళ్ల మధ్య ఉద్యమ గీతికలు ప్రతిధ్వనిస్తున్నాయి అందరిలోనూ ఆవేశం ఉప్పొంగుతోంది నరాలు పొంగుతున్నాయి తుపాకుల చుట్టూ చేతులు బిగుసుకుంటున్నాయి ఈ సామ్రాజ్యవాద తత్తులు మన కామ్రేడ్స్ ను బలి తీసుకుంటూనే ఉన్నారు ఉద్యమంపై ఉక్కుపోదం మోపుతున్నారు మిలిటెంట్ల పేరుతో అమాయకులను అగచాట్లకు గురి చేస్తున్నారు మనం ఏదో ఒకటి చేయాలి కామ్రేడ్స్ లేకపోతే ఈ ప్రభుత్వం మనల్ని ఇంకా ఇంకా అణచివేస్తూనే ఉంటుంది అంటున్నాడు వారి నాయకుడు అవును కామ్రేడ్ ఏ ప్రజా ప్రతినిధులు మన ఆనుపానుల్ని పోలీసులకు అందిస్తున్నారు మనతో చేయి కలిపినట్లే కలిపి మనల్ని తుదుముట్టించే ప్లాన్స్ పోలీసులకు చేరవేస్తున్నారు అందుకే ముందు మనం మూలాల్ని పెకలించాలి ఈ బూర్జువా నేతలను తుదుముట్టించాలి అప్పుడే విప్లవం విలసిల్లుతుంది అవును అవును ప్రజా పీడితులైన రాజకీయ నాయకుల్ని అంతమొందిస్తేనే పోలీసులు మన జోలికి రారు ఈసారి చిన్న చిన్న నాయకులను కాదు బడా తిమింగలాలను పట్టి కొట్టాలి అప్పుడే గద్దె పైనున్న గద్దలు రాబందులు ఉలిక్కి పడతాయి వాళ్ళ వెన్నులో చలి పుడుతుంది ఏమంటారు కామ్రేడ్స్ ఓకేనా మరో నేత గుండె గుంపుక అక్కడున్న విప్లవకారులంతా రణనినాదాలు చేశారు అక్కడున్న విప్లవకారులంతా రణనినాదాలు చేశారు ఎక్కడో తీతువు పెట్ట అరిచింది నాలుగు దశాబ్దాలు మన రాష్ట్రాన్ని వణికిస్తున్న ఈ మావోయిస్టు ఉద్యమం ఉద్ధృతంగా సాగుతున్న రోజులవి మేధావులు యువకులు మెడికల్ కాలేజీల నుంచి ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వరదల ఉద్యమంలో చేరుతున్న ఘడియలవి రాజకీయ నేతలు మంత్రులు ముఖ్యమంత్రి గ్రామాల్లో తిరగాలంటేనే భయంతో వణికిపోతున్న రోజులు అలాంటి సమయంలో ఇదిగో ఈయనను చూడండి పేరు శ్రీపాదరావు కరీంనగర్ జిల్లా మంధని శాసనసభ్యుడు శాసనసభను నడపడంలో అపర చాణిక్యం ప్రదర్శిస్తూ సంచలనాలు సృష్టించిన స్పీకర్గా రాష్ట్రంలో అందరికీ తెలిసిన నేత ఎప్పుడూ మొహంలో చెరగని చిరునవ్వు దబ్బపండు లాంటి శరీరం మొహంలో కాకలు తీరిన రాజకీయ వర్చస్సు ఆయనను అజాత శత్రువు అంటారు పేదల పాలిట పెన్నిధి అంటారు తనను నమ్ముకున్న వాళ్ల కోసం అర్ధరాత్రులు అపరాత్రులు అని కూడా చూడకుండా సాయం చేసే మంచి మనిషి అంటారు పడు ఆ 4000 ఇల్లు అయినా ఎంత పెద్దదని ఇప్పుడు పైసలు అంటే మనకు పర్వాలేదు బాగుండే ఆ 4000 కావాలన్నా కానీ బాగుండే బాగున్నాయి చిట్టపల్లెన కూడా ఉన్నాయి ఇండ్లు మళ్ళా ఇండ్లు ఇచ్చి ఇప్పుడు ఈ ఇండ్లు కడతాను శ్రీపాదరావు గారు తన గ్రామమైన ధన్వాడలో కేవలం 4000 రూపాయలతో కట్టించిన పక్క గృహాలు ఇవి
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న నేత అంటారు. ఆయనేమి అనామకుడు కాదు, న్యాయశాస్త్రాన్ని మధించిన న్యాయ కోవిదుడు కూడా. దోపిడీ దొరలు స్వైర విహారం చేస్తూ పేదలను దోచుకుంటున్న ఆ రోజుల్లో అన్నార్థుల పక్షాన చేరి వారికి అభయహస్తం అందించిన గొప్ప నేతగా అందరూ చెప్పుకుంటున్న వ్యక్తి. అనుకోకుండా మావోయిస్టులకు టార్గెట్గా మారారు. నక్సల్స్ ప్రభుత్వానికి చేయబోతున్న హెచ్చరికలకు పావుగా మారారు. 1999 ఏప్రిల్ 12 హైదరాబాద్ ఎర్రమంజల్ కాలనీ శ్రీపాదరావు ఇల్లు. శ్రీపాదరావు మరుసటి రోజు తన నియోజకవర్గమైన మంథనిలో పర్యటనకు అన్ని సిద్ధం చేసుకున్నారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో తనను కలవడానికి వచ్చిన వారితో మాట్లాడారు. ఇంతలో ఫోన్ మోగింది. అటు నుంచి శ్రీపాదరావు ముఖ్యానుచరుడు మోహన్ రెడ్డి లైన్లో ఉన్నాడు. చెప్పండి, ఏం సంగతి మోహన్ రెడ్డి? అన్నా, నాయనది 11వ రోజు రేపు నువ్వు రావాలన్నా కుదరదు అనకన్నా అన్నాడు. అదేంది రెడ్డి, మీ నాయన కర్మకు నేను రానా ఏంది? తప్పకుండా వస్తా. రేపు లంచ్ టైం కల్లా మీ ఇంట్లో ఉంటా, సరేనా? ఏమైనా అవసరం పడితే ఫోన్ చేయి, ఓ మాట పడుకు అన్నాడు. తప్పకుండా అన్నా, మీరు వస్తే చాలన్నా, ఉంటాన్నా, ఉంటా అంటూ రెడ్డి ఫోన్ పెట్టేశాడు. నక్సలెట్ల సమస్య ఉధృతంగా ఉన్న ఆ కాలంలో నాయకులు ఎటు వెళ్లినా రహస్యంగా వెళ్లి వచ్చేవారు. తాము ఎక్కడుంది ఎవరికీ తెలియనిచ్చేవాళ్లు కాదు. ఒకవేళ తెలిసినా పటిష్టమైన బందోబస్తు మధ్య ఉండేవారు. అయితే శ్రీపాదరావు అజాత శత్రువు, ప్రజల మనిషిగా పేదల పక్షపాతిగా ఉండేవాడు. అందుకే ఆయన నక్సలేట్లకు పెద్దగా భయపడేవాడు కాదు. నక్సల్స్ నన్నేం చేస్తారులే అనుకునేవాడు. అదే ఆయన పాలిట శాపంగా మారింది. తెలుగు ప్రజలు మరో మంచి నేతను కోల్పోయేలా చేసింది. 1999 ఏప్రిల్ 12 శ్రీపాదరావు తన అనుచరులతో హైదరాబాద్ నుంచి మంథని బయలుదేరాడు. రాత్రి 7 గంటలకు అక్కడికి చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి స్థానిక నేతలతో సమావేశమయ్యారు. మరుసటి రోజు తన ముఖ్య అనుచరుడు మోహన్ రెడ్డి తండ్రి దశదిన కర్మకు ఎలా వెళ్లాలనే అంశంపై చర్చించారు. అన్నారం అక్కడికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిర్మానుష్యంగా ఉండే రోడ్లు, దట్టమైన అటవీ ప్రాంతం, ముఖ్యంగా నక్సల్స్ విచ్చలవిడిగా సంచరించే ప్రాంతం. అందుకే అక్కడికి వెళ్లడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించుకున్నారు. చాలా మంది అసలు అక్కడికి వెళ్లొద్దు అని చెప్పారు. అన్నా, ఆ అడవికి నువ్వు పోవద్దన్నా, మోహన్ రెడ్డికి నీ నచ్చజెప్తలే అన్నా అన్నారు ఒకరు. భలేవాడి తమ్మి, మోహన్ రెడ్డి మన ఇంట్లో మనిషి లెక్క. అడక్కడక్క మొదటిసారి తమ ఊరు రమ్మన్నాడు, పోకపోతే మంచిగుంటుందా చెప్పు. ఆయన నక్సలెట్లు మనల్ని ఏం చేస్తారు? మంచి చేసినాం గానీ ఎవ్వరిని మోసం చేయలేదు కదా. నేనేమన్నా పెత్తందారి దూరనా, 1000 ఎకరాలున్న భూస్వామినా? అయినా అన్నలు మనల్ని ఏం చేయర్లే అన్నాడు ధీమాగా. నీకేంలే అన్నా, అట్లనే చెప్తావు. ఏమన్నా అయితే అప్పుడేంది పరిస్థితి? అయినా నువ్వు ఇంటలేవు కదా. సరే సరే అన్నా, అట్లనే పోదాం. కానీ నీ కారులో వద్దన్నా, మా దోస్తు గారిది ఓ జీప్ ఉంది, అందులో పోదామన్నా. అట్లయితే ఎవ్వరు మనల్ని గుర్తుపట్టారు, ఏమంటావు అన్నాడు మరో అనుచరుడు. అది వారి అభిమానం, తమ నాయకుడి కోసం ప్రాణాలిచ్చే వారి ప్రేమను చూసి నవ్వాడు శ్రీపాదరావు ఆత్మీయంగా. అట్లనే గానీ తమ్మి, జీపుల్నే పోదాం సరేనా అన్నాడు. ఈ సంగతి ఎట్టి పరిస్థితుల్లో బయటకు తెలవకూడదు, మోహన్ రెడ్డి కూడా చెప్పుండ్రి, అన్న వస్తున్నట్లు ఊళ్ళకచ్చేదాకా ఎవ్వరికి చెప్పకని అని మరో అనుచరుడు జాగ్రత్తలు చెప్పాడు. సరే రేపు పొద్దుగానే బయలుదేరి పోదాం అన్న పడుకుంటాడు, ఇక మనం పోదాం, పదుండ్రి అంటూ అంతా బయటకు నడిచారు. కానీ వారికి తెలియదు రేపటి రోజు కరీంనగర్ జిల్లాలోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ పెను విషాదం జరగబోతోందని. ఏమాత్రం అనుమానం వచ్చినా తమ నేతను ప్రాణాలొట్టైనా కాపాడుకునేవారు ఆ అనుచరులు. కానీ జరగాల్సింది మరోలా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? April 13 అన్నారంకు వెళ్లే అటవీ మార్గం, చుట్టూ దట్టమైన అడవి, జీపు వేగంగా దూసుకుపోతోంది.
శ్రీపాదరావు అందులో వెళ్తారని ఎవ్వరూ ఊహించరు. అందుకే ఏ ఆటంకం లేకుండా జీపు దూసుకుపోతుంది. నక్సల్స్ ప్రధాన స్థావరం అది. కాకులు దూరని కారడివి అది. పోలీసులు కూడా అడవిలోకి వెళ్ళడానికి సాహసించని అడవి అది. ఈ రోజు మన టార్గెట్ ఒక విఐపి. మీరంతా ఇక్కడే ఉండండి, మీ ఆపరేషన్ పూర్తి చేసుకుని వస్తా. అడుగుకో నక్సలే కిలోమీటర్ కో ల్యాండ్ మైన్ ఉంటాయని చెప్పుకుంటారు. అందుకే శ్రీపాదరావు బృందంలో గుబులు బయలుదేరింది. అయినా తప్పదు కాబట్టి అందరూ ఊపిరి బిగపట్టుకున్నారు. జీపు ముందుకెళ్తోంది. పది కిలోమీటర్లు ప్రయాణించాక ఓ చలివాగు వచ్చింది. ఆ వాగు దాటితే అన్నారం గ్రామంలోకి ప్రవేశించినట్లే. అమ్మయ్యా, ఇంకేం పర్వాలేదు అనుకున్నారు అందరూ. ఊపిరి పీల్చుకున్నారు కూడా. కానీ క్షణాల్లో రోడ్డు మీద నలుగురు నక్సల్స్ ఆలివ్ గ్రీన్ దుస్తులు. మృత్యువులా ఉన్న వారిని చూసి డ్రైవర్ కు పైప్రాణాలు పైనే పోయాయి. ఎట్టి పరిస్థితుల్లో జీప్ ఆపకుండా ముందు గుర్తించాలని చూశాడు. కానీ అడవులు ప్రతిధ్వనించేలా నక్సల్స్ చేతిలోని తుపాకులు గర్జించాయి. దాంతో జీప్ ఆపక తప్పలేదు. శ్రీపాదరావు గారు ప్రయాణిస్తున్న జీపు కరెక్ట్గా ఇదే ప్రదేశానికి రావడంతో కరెక్ట్గా ఇక్కడే బ్రేక్ వేశారు జీపుని. నక్సలైట్లు ఒకేసారి దూకుడుగా జీపు దగ్గరికి వచ్చారు. సడన్గా ఇక్కడికి వచ్చి గన్స్ ఎయిమ్ చేశారు. మర్యాదగా జీపు నుంచి దిగకపోతే మిమ్మల్ని కాల్చి చంపేస్తామని చెప్పి బెదిరించారు. అందరినీ కిందకు దిగమని గర్జించారు. శ్రీపాదరావుకి ఏమి అర్థం కావడం లేదు. అంత అర్థమయంగా ఉంది. తాను నక్సల్స్ కు చిక్కిన విషయం అర్థమైంది. అయితే తనను ఏమీ చెయ్యరులే అనేది అతని ధీమ. కానీ నక్సల్స్ అతను అనుకున్నట్లు ఏమీ ప్రవర్తించలేదు. పేదల మనిషనో ప్రజల మనిషనో కనికరం చూపలేదు. ప్రభుత్వం మీద, ఎన్కౌంటర్ల మీద ఆగ్రహంతో రగిలిపోతున్న అన్నలు అందరినీ మెడరెక్కలు విరిచికెట్టాలని చూశారు. అయితే శ్రీపాదరావు మాత్రం, అదేం వద్దు, మేము మీ వెంట నడుస్తాం, పదండి పదండి అని చెప్పాడు. నక్సల్స్ను అనుసరించారు. ఇక్కడ నక్సలైట్లు సడన్గా అడ్డం వచ్చారు. ఇట్లా నడుచుకుంటూ ఇట్లా తీసుకెళ్లారు. నిప్పులు చెరుగుతున్న ఎండలో అక్కడి మౌనం శ్మశానాన్ని తలపింపజేస్తోంది. ఇంతలో మరికొంతమంది నక్సల్స్ వారికి జత కలిశారు. అందరూ కలిసి నిర్మానుష్యంగా ఉన్న ఓ ప్రదేశానికి చేరుకున్నారు. బందీలందరినీ మోకాళ్ళ మీద కూర్చోమని, అందరినీ తమ తమ పేర్లు చెప్పమని ఆదేశించారు. ఒక్కొక్కరూ తమ పేరు చెప్పారు. అందరూ భయంతో ఉడికిపోతున్నారు. ఒక్క శ్రీపాదరావు తప్ప శ్రీపాదరావును అక్కడే ఉంచుతున్నారు. మిగతా వారిని వెళ్ళిపోమన్నారు. అయితే ఎవ్వరూ వెళ్ళడానికి ఇష్టపడలేదు.
అన్న లేకుండా మేము ఎట్లెళ్తాం? అన్నను కూడా మమ్మంటన్న ఎవరికి ఆయన ఏ హాని చేయలేదు. మా పేదోళ్లకు మీ లెక్కనే అండగా నిలబడ్డాడు ఆయన. ఏ తప్పు చేయలేదు కదన్న, దయచేసి వదిలిపెట్టండి అన్న అన్నారు అతని అనుచరులు. కుదరదు అన్నారు నక్సల్స్. మర్యాదగా వెళ్లిపండి అని హెచ్చరించారు. అయినా వారు వినలేదు. మా అన్న మాకు కావాలి, కాళ్ళు మొక్కుతాం అన్నలారా, వదిలేయండి అన్నలారా అంటూ ప్రాధేయపడ్డారు. ఇంతలో అటుగా మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. ఆ మధ్యలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చారు వెహికల్ మీద, అంటే యూనిఫామ్లో ఉన్నాడు కదా. అదే వీళ్ళు ఒక పోలీస్ ఏమనుకొని ఆపిండు. ఆపితే నన్ను పంపారు వాళ్ళు అక్కడికి వెళ్ళి అతను ఎవరో తెలుసుకొని రాపమని చెప్తే నేను ఆయన దగ్గరికి వచ్చి చెక్ చేసిన, మీరెవరంటే నేను ఫారెస్ట్ ఆఫీసర్ అండి అని చెప్పారు. ఇక అంతలోకి ఆయన్ను కూడా ఓనియల్ ఇక్కడ ఆపేసిండు. వెంటనే శ్రీపాదరావు అనుచరుల్ని పిలిచారు నక్సల్స్. వెళ్ళి అతనెవరో కనుక్కొని రా అంటూ ఆదేశించి పంపించాడు వారి నాయకుడు. మీరు కూడా అక్కడికి వెళ్ళి గమనించి తీసుకుంటారు. మోటార్ సైకిల్ పైన వచ్చిన వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్. శ్రీపాదరావు అనుచరుడు అతనికి విషయం చెప్పాలని ప్రయత్నించలోగానే ముగ్గురు నక్సల్స్ వారిని చుట్టుముట్టారు. ఫారెస్ట్ ఆఫీసర్ను కూడా బందీగా పట్టుకుని స్థావరానికి తీసుకుపోయారు. శ్రీపాదరావు తప్ప అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని మరోసారి హెచ్చరించారు. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోకండి, శ్రీపాదరావుతో మాట్లాడి పంపిస్తాం, అంతకు మించి ఏమి చెయ్యం అన్నారు. అయితే ఎవ్వరూ అక్కడి నుంచి కదలలేదు. మీ సార్తో మేము చాలా టైం తీసుకునేది ఉన్నది, మాట్లాడేది ఉంది. మీరు అన్నారం వెళ్ళి టైం తీసుకొని రండి, అంతసేపు మేము సార్తో మాట్లాడేది ఉందని అన్నారు. అంటే మేము ఇక్కడనే ఉంటాం సార్తో, మేము కూడా ఉంటాం, మీరు మాట్లాడండి అంటే, లేదు లేదు మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళాల్సిందని ఫోర్స్ చేశారన్నమాట. ఫోర్స్ చేసి ఒకరిద్దరిని కొట్టడం కూడా జరిగింది. దాంతో నక్సల్స్ శ్రీపాదరావు అనుచరులను తరిమి తరిమి కొట్టారు. దాంతో విధి లేక అనుచరులు పరుగు పరుగున ఊళ్ళోకి వెళ్ళారు. వారి రోదనలు వింటుంటే శ్రీపాదరావు కూడా దుఃఖం వచ్చింది. ప్రజల దీవెనలు తనను తప్పకుండా కాపాడతాయనేది అతని ధీమ. కానీ అందరూ వెళ్ళిపోయాక నక్సల్స్ శ్రీపాదరావు మీద విరుచుకుపడ్డారు. చూడండి, నేనే తప్పు చేయలేదు, ప్రజలకు ద్రోహం చేయలేదు, మీకు నేను ఏనాడూ చెరుపు చేయలేదు, ఎందుకు నన్ను బంధించారు అని సౌమ్యంగా అడిగాడు శ్రీపాదరావు. నువ్వు కాదు, నువ్వు తప్పు చేశావని మేము అనడం లేదు. ఈ బూర్జువా వ్యవస్థకు ప్రతినిధి, ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడుతున్న మాపై మీ ప్రభుత్వం తుపాకులు ఎక్కువ పెట్టి పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపుతున్నారు. ఆ రక్తపు టేరుల్లో మీ నేతలు స్నానం చేస్తున్నారు. అనగండ వర్గాల కోసమే మేము పోరాడుతున్నది, అందుకు మీరిచ్చిన బహుమానం మా కామ్రేడ్ల ప్రాణాలు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల స్వామిని స్వాహ చేస్తున్నారు, మిమ్మల్ని ఎలా క్షమించాలి? అందుకే మిమ్మల్ని చంపేస్తున్నాను. ప్రభుత్వంతో నేను మాట్లాడతాను, మన ప్రాంతంలో నక్సల్స్ పై ఎలాంటి దాడులు జరగకుండా నేను చూస్తా, హింస ద్వారా మీరు ఏమీ సాధించలేరు, అర్థం చేసుకోండి అన్నాడు శ్రీపాదరావు మరింత సౌమ్యంగా. కానీ అతనికి తెలియదు వారు అప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. మిమ్మల్ని చంపితేనే కానీ ప్రభుత్వంలో చలనం రాదు. మావి ప్రాణాలే, మేము మనుషులేమనే విషయం వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఉద్యమం కోసం, అణగారిన జనం పాపం కోసం, విప్లవం బతిలడం కోసం నువ్వు పలికాక తప్పదు అన్నాడు వారి నాయకుడు. శ్రీపాదరావుకు అర్థమైంది తన అంతిమ గడియలు సమీపించాయని. అందుకే ఇక వారితో వాదించి లాభం లేదనిపించింది. అందుకే మౌనంగా అలాగే కూర్చుండిపోయాడు. 5 క్షణాల భయంకర నిశ్శబ్దం తర్వాత దిక్కులు పిక్కటిల్లాయి, తుపాకులు గర్జించాయి. శ్రీపాదరావు కణతలోకి, గుండెల్లోకి విప్లవ తూటాలు దూసుకుపోయాయి. శ్రీపాదరావు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జనం కోసం అహర్హం పనిచేసిన ఓ నేత, ఓ ప్రజానాయకుడు కన్నుమూశాడు.
తుపాకీ గొట్టం ద్వారా సమసమాజాన్ని స్థాపించాలనుకుంటున్న ఈ యువకులు విప్లవ నినాదాలు చేసుకుంటూ శ్రీపాదరావు శవాన్ని రోడ్డు మీద పడేసి పొదల్లో కలిసిపోయారు. పోమంటే కూడా బలవంత పెట్టి మీరు వెళ్ళాల్సిందేనని చెప్తే సరే ఊరికెళ్ళి ఆ జనాలందరినీ తీసుకొని వద్దాము అనే ఉద్దేశం కొద్ది మేము ఊరు వెళ్ళినాం. వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేసరికి సార్ను చంపేసి అక్కడ రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయింది. నిత్యం జనం మధ్య తిరిగిన నేత అనాథ ప్రేతమైపోయాడు. రాష్ట్రంలో ఓ కుదుపు. కరీంనగర్ జిల్లా మొత్తం దుఃఖసాగరమయ్యింది. 3 సార్లు ఎమ్మెల్యేగా, స్పీకర్గా జనం హృదయాల్లో చెరగని ముద్ర వేసిన శ్రీపాదరావు నక్సల్స్ తూటాలకు బలయ్యారన్న వార్త దావానలం అయ్యింది. దుర్ఘటన జరుగుతుంది మా కుటుంబమే కాదు, అంటే మా అన్నారం విలేజ్ కూడా చాలా అది వెనుకబడిపోయిన దానికి లెక్క. తర్వాత నియోజకవర్గానికి కూడా చాలా ఇబ్బంది కలిగింది. ఆయన అటువంటి సేవకుడు మా ఏరియాలో మాత్రం లేడు. ఈ ఉదంతంతో ప్రజానాయకులంతా ప్రజలను వదిలేసి తమ క్షేమాన్ని తాము చూసుకుంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. మంధని కన్నీరు మున్నీరైంది. రాష్ట్రం నిర్ఘాతపోయింది. అంతటా నిరసనలు వెల్లువెత్తాయి. పార్టీలకు అతీతంగా నేతలందరూ శ్రీపాదరావు హత్యను ఖండించారు. దాంతో నక్సల్స్లో అంతర్మతం. చివరకు వారు కూడా పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు పత్రికలు రాశాయి. ఏవైనా ఒక ఉదాత్త నాయకుణ్ణి, మంచి మనిషిని రాష్ట్రం కోల్పోయింది. ఇది ఒక ప్రజానాయకుడి లైఫ్ అండ్ డెత్. తన ప్రమేయం లేకుండానే సాగిన జీవన్మరణ పోరాటం కడకు బలవన్మరణ.